దర్శీ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మన దర్శీ పట్టణంలో విజయవంతంగా అభివృద్ధి చెందుతున్న డ్రగ్ మార్ట్ మెడికల్స్ రెండవ బ్రాంచ్ మరియు అత్యంత నాణ్యత కలిగిన నిత్యావసర సరుకులతో మోర్ ఎన్ మోర్ సూపర్ మార్కెట్ మరియు మహిళల అందాన్ని మరింత పెంచే ఉత్పత్తులతో బ్యూటీ కాస్మెటిక్స్ ప్రజల సౌకర్యార్థం ఒకే చోట ఘనంగా ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభించబడుతుంది. మన మెడికల్ షాప్ నందు అన్ని రకాల మందులపై 20% మరియు ప్రత్యేక మందులపై 30% తగ్గింపు కలదు. ప్రజల సౌకర్యార్థం ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. మా అడ్రస్ యూనియన్ బ్యాంక్ పక్కన పొదిలి రోడ్, దర్శీ. కాంటాక్ట్ నంబర్ 9080614425. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి నగర పంచాయతీ పరిధిలోని అద్దంకి రోడ్లోని గురుకుల పాఠశాల వెనుక గేటు వైపు గల 20వ వార్డులోని ఒక ప్రాంతంలో గల ప్రజలు వారికి డ్రైనేజ్ కాలువలు లేకపోవటం వలన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇళ్లల్లోని వాడుక నీరు ఇంటి సమీపంలో గల ఇతరుల ఖాళీ స్థలంలోకి వెళ్తున్నాయని, ఆ స్థలం కలిగిన వాళ్ళు నీళ్లు పెట్టవద్దని చెప్పినందున డ్రైనేజ్ కాలువ లేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మందికి చెప్పినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదని అంటున్నారు. ఈ విషయమై దర్శి నగర పంచాయతీ కమిషనర్ను మన దర్శి వార్తలు ప్రతినిధి రామస్వామి అడగ్గా అక్కడ పరిస్థితులను చూసి తగు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఏందమ్మా మీ బజార్లో సమస్య? బజార్లో సైడ్ కాలువలు లేవు, మురికి కాలువలు లేవు. ముందు మురికి కాలువలు, సైడ్ కాలువలు ఉండాలి. కుళాయిలు కూడా లేవు. చిన్న పాపలు వేసుకుని అక్కడ పోయి పట్టుకోవాలి. 10 ఇళ్ళకి ఒక పైప్ వేశారు, అక్కడ కూడా గొడవలు అవుతున్నాయి. మాకు అది సమస్య. ముందు మురికి కాలువలు, సైడ్ కాలువలు ఆ రెండే. ఇంత ముందు ఎవరు నన్ను అడిగినారా మీరు? చాలా సార్లు అడిగి వచ్చాడు అంకులు, ఎవరు పట్టించుకోలేదు. మాకు ముఖ్యంగా మురికి కాలువలు, సైడ్ కాలువలు, కుళాయిలు వేయాలి. అది పంచాయతీ వాళ్ళకి చెప్పారా? అందరికీ చెప్పారు. అది 10 ఇళ్ళకి కలిపి ఒక కుళాయి వేసారు. ఆ కుళాయి కాడ కూడా గొడవలు. అది వచ్చేది 2 రోజులకి 3 రోజులకి. పిల్లల్ని వేసుకొని పోయి పట్టుకోవాలి ఎండలో. నీళ్లు మురికి నీళ్ళు అటు పెట్టద్దన్నారు వాళ్ళు. పెట్టొద్దన్నారు. అది రోడ్ల గురించి మీరు ఎవరు చెప్పారా? ఇచ్చాము సార్, అర్జీ కూడా ఇచ్చాము. ఎమ్మెల్యే గారికి పంపించాము. అట్లానే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా, చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. లెటర్ రూపంలో ఇచ్చాము. కానీ ఇచ్చినా కూడా సరి చూద్దాం. మన వార్డు మెంబర్ కూడా, వార్డు మెంబర్ ఎవరు? కౌన్సిలర్ శ్రీనివాసరావు గారు, చింతలపాలెం. అతను కూడా విషయం తెలియజేశాము. తెలియజేస్తే ఆయన ఏమన్నారంటే, మనకి ఫండ్స్ రాలేదు, ఇంకా దాని మీద ఫండ్స్ లేవు కాబట్టి వచ్చినా చేద్దాంలే. సరే.